ఇప్పుడు శ్రీమతి డాక్టర్ గారపాటి లోకేశ్వరమ్మ గారికి సత్కారం. ఎంతో ఓపికగా ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ ప్రెజెన్స్ అనేది మాకు ఎంతో ఆనందదాయకం. ఆవిడ బ్లెస్సింగ్స్ అంటే డైరెక్ట్గా శ్రీ నందమూరి తారక రామారావు గారి బ్లెస్సింగ్స్ అందినట్టే, అలాంటిది వారి చేతుల మీదుగా ఇవాళ ఎంతోమందికి సత్కారం జరగడం కూడా ఎంతో ఆనందదాయకమైన విషయం. వారికి మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వారికి సన్మానం చేయవలసిందిగా కుటుంబ సభ్యులు శ్రీ నందమూరి మోహనకృష్ణ గారిని కోరుకుంటున్నాము. శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రథమ కుమార్తెగా ఇంటి పెద్దగా ఒక అక్కగా కాక ఒక అమ్మగా చెల్లెళ్ళని తమ్ముళ్ళని ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీమతి గారపాటి లోకేశ్వరమ్మ గారికి ఇప్పుడు సత్కారం. యుగ పురుషుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి ఇవాళ వారు విచ్చేయడం, వారి ఆశీస్సులని ఎంతోమంది అతిథులతో పాటు అభిమానులతో పాటు ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందించడం విశేషం. ఆవిడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఆయన అవార్డు తీసుకోవడం ఒక అదృష్టం అయితే, లోకమ్మ గారికి నా చేతుల మీదుగా కూడా ఒక సత్కారాన్ని, ఒక హారాన్ని, ఎన్ని హారాలు ఎన్నిటివి మేము వేసుకున్నామో ఆవిడికి నా చేతుల మీదుగా హారాన్ని బహుకరించి అదృష్టం కలిగించినందుకు మరొక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీ నందమూరి మోహనకృష్ణ గారికి చిరు సత్కారం. అలాగే నందమూరి చైతన్య కృష్ణ గారికి